భారతీయ సంస్కృతిలో దీపానికున్న ప్రత్యేకత ఎంతో గొప్పది దేవాలయం అయినా ఇళ్లలో అయినా పూజ దీపంతోనే ప్రారంభిస్తాం ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపం వెలిగిస్తే అసాధ్యం అన్నది మన దరి చేరదు కోరికలన్నీ నెరవేరి మనో పొందుతాం అయితే దీపం రోజు పెట్టుకుంటున్నా దీపాల వరుస మాత్రం ఆశ్వయుజ అమావాస్య నాడు అమర్చుకుంటున్నాం కారణం లోక కంటకుడైన నరకాసురుని వధించిన శుభ సందర్భం దీపమంటే కేవలం తైలంతో వత్తిని వెలిగించటం కాదు మనం మనస్సునే ప్రమిదగా చేసి భక్తినే నూనెగా పోసి ఆత్మనే వత్తిగా తీర్చి జ్ఞానాన్ని వెలిగించాలి అప్పుడు ఆత్మజ్యోతి ప్రకాశించి దైవ సాక్షాత్కారం కలిగి జన్మ తరించి మోక్షమే ప్రాప్తిస్తుంది అసలైన దీపారాధన ఇదే దీపంలో దేవతలున్నారు వేదాలు ఉన్నాయి శాంతి ఉంది కాంతి ఉంది ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చెయ్యాలి దీపంలో ముఖ్యంగా మూడు రంగులుంటాయి తెలుపు నీలం ఎరుపు వీటి కలయికతో పసుపు వర్ణం భాసిస్తుంది తెలుపు సరస్వతికి నీలం లక్ష్మికి ఎరుపు దుర్గాదేవికి ప్రతీకలు కలగలిసిన పసుపు రంగు త్రిమాతల కలయికనే సూచిస్తుంది అందుకే నిత్యం దీపారాధన చేయమని వేదాలు ప్రబోధిస్తున్నాయి సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటిమయంగా ఉంటుంది వెదుగులతో చీకట్లను పారద్రోలినట్టే మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమి కొట్టడమే దీని వెనకున్న ఉద్దేశం దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుంది అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతున్నాం దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం అడుగు భాగంలో బ్రహ్మదేవుడు మధ్యలో శ్రీ మహావిష్ణువు ప్రమిదలో పరమశివుడు ఆ దీపం వెలుగులో సరస్వతి నిప్పు కనికలో లక్ష్మీదేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది అందుకే ప్రమిదకు గంధం కుంకుమ బొట్టు పూలు పెట్టి నమస్కరించి అక్షింతలు వేసి పూజించాలి దీపారాధన చెయ్యటానికి వెండి ఇత్తడి ప్రమిదల కన్నా మట్టి ప్రమిదలే మంచిది ఎందుకంటే లోహం వేడెక్కటంతో భూమి వేడెక్కుతుంది మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి ఇళ్లలో పూజకు కూడా వెండి ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు కానీ స్టీల్ కుందులు వాడరాదు దీపంలో ఎన్ని వత్తులంటే అన్ని వెయ్యరాదు మూడు వత్తులైనా రెండు వత్తులైనా కలిపి దీపం వెలిగించాలి దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తూ ఉంటారు కానీ నువ్వుల నూనె ఆవు నెయ్యిని వినియోగించటం చాలా మంచిది ఒకవేళ ఆ రెండు ఎక్కువగా లేనప్పుడు అందుబాటులో ఉన్న నూనెతో దీపం వెలిగించి అందులో రెండు చుక్కలు నెయ్యి వేసినా పర్వాలేదు అదే విధంగా దీపాన్ని నేలపై కాకుండా ఏదైనా ఆకులు లేదంటే ఒక ప్లేట్లో పెట్టి అందులో ఒక నాణ్యాన్ని వెయ్యాలి ఇంట్లో చిన్నపిల్లలకు ఏదైనా దిష్టిలాంటిది తగిలితే ఆ నాణ్యాన్ని పిల్లలకి స్నానం చేయించే నీళ్ళలో వేసి ఆ నీళ్లతో స్నానం చేపిస్తే దిష్టి వదులుతుంది దీప మారిపోకుండా కొండెక్కకుండా జాగ్రత్త పడాలి దీప మారిపోతే అపశకునం అంటారు గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు రక్షించుకోవటం మన బాధ్యత అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ ఆపలేరు ఒకవేళ పూజలో దీపారాధన గాలికి కొండెక్కితే నూనె ఒత్తులు మార్చి మళ్లీ వెలిగించుకోవచ్చు తప్పేమీ లేదు అది అపశకునం కూడా కాదు మరో ముఖ్యమైన పద్ధతి ఒకటి ప్రతి ఒక్కరూ పాటించాలి దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి దీపాన్ని ఉదయం సాయంత్రం కచ్చితంగా శుభ్రం చేసుకుని కొత్త వత్తులని వెలిగించాలి అప్పుడే ఆ పూజ పరిపూర్ణమవుతుంది పూజ చేసేటప్పుడు దీపం మనకు ఎడమవైపుగా ఉండేటట్టు చూసుకోవాలి దీపారాధనకు ఉపయోగించే కుందలు విరిగినవి పాడైపోయినవి ఇలాంటి లోపాలు ఉంటే వాటిని వాడకూడదు కుందలు ఇత్తడి రాగి లేదా మట్టితో చేసినా పర్వాలేదు వాడుకోవచ్చు ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని దీపం వెలిగించినట్లయితే ఎటువంటి హాని కీడు లేకుండా ఆ కుటుంబమంతా సంతోషంగా ఇంకా సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది దీపం ఐశ్వర్యాన్నిస్తుంది త్రిలోకాధిపత్యంతో పాటు సర్వసంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపావళి రోజు దీపారాధన చేసిన తర్వాత అన్నీ తిరిగి పొందాడని చెబుతారు అందుకే దీపావళి రోజు దీపాలు పెట్టిన ఇంట లక్ష్మీదేవి కొలువు తీరుతుందని బలంగా నమ్ముతారు ఇలా తన పూజకు మెచ్చి లక్ష్మీదేవి సర్వసంపదలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇలా త్రికరణ శుద్ధితో పూజించే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని ప్రతి ఒక్కరి విశ్వాసం